ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్. వస్తా ఆ చెప్పు, గుడ్ మార్నింగ్ చెప్పు. నేను స్కూల్కి వెళ్తున్నా ఫ్రెండ్స్, నేను గుడ్ గర్ల్ని అని చెప్పు. అట్లా ఆడకూడదు, ముద్దు పెట్టి నాకు పత్తువా చల్ల లబ్బరు. నాన్నమ్మ ఎందుకు పట్టుకుని వచ్చినావు? ఇపో నాన్నకి ఇపో. నాని నీదే లబ్బరు ఇచ్చిపో. చూడ ఎంత క్యూట్గా ఉన్నావు నువ్వు, ఎంత బాగున్నావు. ఇప్పుడైతే స్కూల్కి అయితే వెళ్తాను ఫ్రెండ్స్. తినను పంపించాక నేను ఇంకొక విషయం చెప్పాలి. పెద్దలే, సో నేను ఒక దగ్గరికి అయితే వెళ్ళాలనుకుంటున్నాను, అది మీతో వచ్చాక షేర్ చేసుకుంటా. మొత్తానికైతే మా మౌను గారిని దింపేసి అయితే వచ్చాను. ఇప్పుడు నేను ఫ్రెష్, నేను ఎక్కడికో వెళ్ళాలని చెప్పాను కదా, సో అదేంటంటే ఫ్రెండ్స్ మా దగ్గర వాజేడు దగ్గర అంట వచ్చేసి ఫ్రెండ్స్ బ్లెస్సీ వెస్లీ సిస్టర్ అయితే వస్తున్నారు. మాకు చాలా ఇష్టం మా సిస్టర్ అంటే, చాలా బాగా వాళ్ళ మంచిగా చెప్తారు వాక్యం. సో ఎలాగైనా కలవాలనుకున్న దేవుడి చిత్తం మీద ఇవాళ కలుసుకోవడానికి వెళ్తున్నా. సో నేను అక్కడికి వెళ్ళాక వ్లాగ్ కంటిన్యూ చేస్తాను, ఇక్కడ నుంచే వ్లాగ్ కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్. మీరు చూడండి, మీటింగ్స్ ఉన్నాయంటే వెళ్తున్నాం. నేను సోన పాప మా హస్బెండ్ వస్తారో రారో నాకు తెలియదు, కానీ నేనైతే వెళ్తున్నాను ఖచ్చితంగా. సో వ్లాగ్ ఇది కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్, చూడండి. ఫ్రెండ్స్ మేమైతే రెడీ అయిపోయాము, మాకు కావాల్సిన సామాన్లు మొత్తం పట్టుకొని సోన పాపను కూడా ఫ్రెష్ చేసేసాను. చూడండి సోన పాప అయితే అక్కడ కూర్చొని అయ్యో ఆడుకుంటుంది. లే పైకిలే, చర్చికి రావా రావా. సరేలే నేను వెళ్తున్నా, బాయ్. మరి చెప్పులు వేసుకో, డాడీ వేస్తాడు. చెప్పులేసుకో డాడీ వేస్తాడు. వాటర్ బాటిల్ కూడా తీసుకో. అన్నీ ఉన్నాయా లేవా? బైబిల్ కూడా పెట్టేసుకుంటున్నా. ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళాక వాజేడు అంట నాకు కూడా తెలియదు, మా వదిన వాళ్ళతో వెళ్తున్నా. అక్కడికి వెళ్ళాక బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, మీరు మొత్తం చూస్తారని నేనైతే అనుకుంటున్నా ఫ్రెండ్స్. మేము ఇంకా బయలుదేరిపోతున్నాం, టైం అవుతుంది, అప్పటికే 11 అయింది. అందువల్ల తొందరగా అసలుకైతే 10 స్టార్ట్ అంట. మా సోన్ పాపను రెడీ చేసి తీసుకొని వెళ్తున్నా. నేను ఏ మీటింగ్స్కి వెళ్ళలేదు ఫ్రెండ్స్, ఇదే ఫస్ట్ టైం అన్నమాట. ఎందుకంటే నేను ఎక్కడికి కూడా వెళ్ళలేదు, బ్లెస్సీ సిస్టర్ వస్తున్నారని చెప్తే సరికి తన వాక్యం చాలా బాగుంటుంది. ఎందుకో నేను షార్ట్ మెసేజ్లలో కూడా చూస్తూ ఉంటా, మంచిగా అనిపించింది. ఇంకా మా డాడీ వాక్యం తర్వాత ఆ సిస్టర్వే చూస్తూ ఉంటా బాగా, అందువల్ల వచ్చారని అంటే వెళ్దాం అనిపించేసి ఇంకా మేము బయలుదేరిపోయాము. చర్చి ఫుల్ అయిపోయిందనంటే ఇగో ఫంక్షన్ హాల్లో పెట్టారు. ఈ ఫంక్షన్ హాల్లో స్క్రీన్ పెట్టి స్క్రీన్లో చూస్తున్నారు చాలామంది. చర్చి ఫుల్ అయిందని అంటే మేము ఫంక్షన్ హాల్లోకి వెళ్ళకోకుండా లోపలికి అయితే వచ్చేసామన్నమాట. ఇదే చర్చి. చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్, అసలు మాకు ఎట్లా ప్లేస్ దొరికిందో తెలియదులే, కానీ చర్చి లోపలే కూర్చున్నాం మేము. అసలు దేవుని కృప అన్నమాట, తోసుకుంటూ వెళ్ళిపోయినాం ఫ్రెండ్స్. అసలుకి అసలు కొంచెం కూడా లేదు చర్చిలో, ఇట్లా ఫ్రీ కూర్చోడానికి కూడా లేదు. అంతసేపు ఇట్లా అన్కంఫర్టబుల్గా కూర్చొని సోన పాపను నా మీద పెట్టుకుని కాళ్ళు మొత్తం నొప్పి వచ్చినాయి. అసలు నేనైనా ఇలా కూర్చుందని అనిపించింది నాకైతే నిజంగా. ఇక్కడైతే చూడండి ఆరాధన జరుగుతుంది. నేను చిన్న క్లిప్ అన్నమాట, ఎక్కువ తీలే. సిస్టర్ వస్తున్నారనేసి చెప్తే చిన్న క్లిప్పే యాడ్ చేసేసాను. ఎక్కువ నేను మొత్తం వాక్యము ప్రార్థనలోనే గడిపాను ఫ్రెండ్స్. మీరు అనుకోవచ్చు అక్క వీడియో తీయడం అవసరమా, అదేంటంటే నాకు ఒక గుర్తుకు మిగిలిపోయింది సిస్టర్ వచ్చారు అనేసి. మీరు కూడా చూస్తారు కదా సిస్టర్ మెసేజ్ని. ఎవరైనా ఇలా మారువ మనసు దయచేయవచ్చు దేవుడు, సో అందుకోసం అనేసి. చాలామంది ఇంకా చూసారు కదా ఎంతమంది కూర్చోడానికి గురి లేదు ఫ్రెండ్స్, ఒకరి మీద ఒకరు కూర్చున్నారు. ఇక్కడికి రమ్మని వారు ఆహ్వానించారు. నేను కూడా చాలా దేవుని సమయం కొరకు కనిపెట్టినప్పుడు ఈరోజు దేవుని చిత్తంలోనికి మనం వెళ్దాం. ఒకసారి నీ స్వరం వినగానే
నూతన బంధంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా ఇశ్రాయేలీయులే. సో మనందరం ఆత్మ సంబంధంగా దేవుని బిడ్డలమే, దేవుని కుటుంబానికి చెందిన వారమే, దేవుని ఇంటి వారమే, దేవుని పిల్లలమే. కనుక ద్వారా మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. దేవుడు కూడా గిద్యోనుతో మాట్లాడాడు. ఏం మాట్లాడారు చూడండి, నాయక పత్రిక గ్రంథము 6:12. యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవానికి తోడయున్నాడని అతనితో అనగా. హల్లెలూయా. గిద్యోనేమో పిరికోళ్ళలాగా గాను గనక దాక్కొని ఉన్నాడు. ఎదురుగా దేవుని దూత వచ్చి చెప్తున్న మాట ఏంటంటే, పరాక్రమము గల, ఇది ఎలా అనిపిస్తుంది అంటే జోక్ లాగా అనిపిస్తుంది అవునా కదా. ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోతున్నాడు దగ్గరికి వెళ్ళి ఒరే స్కూల్ టాపర్ అన్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? ఇంత ఇంత అన్యాయంగా మాట్లాడుతున్నారు ఏంటి, ఇంత అవమానపరుస్తున్నారా, ఇంత జోక్లా నా మీద అనుకుంటారు కదా. మంచిగానే తింటాం, మంచిగానే బలంగా ఉంటాం, కానీ మనసు బాగాకపోతే బాడీ కూడా వీక్ అయిపోతుంది. అందుకే బాడీకి మైండ్ కి స్పిరిట్ కి మూడింటికి కనెక్షన్ ఉంటుందండి. మనిషి అంటే ఈ మూడింటి యొక్క కలయిక. బయట దేహము ఈ యొక్క పరిచర్య నిమిత్తం ఈ సేవకు మీరు కానుకలు సమర్పిద్దాం. మన మధ్యలో సేవకులు దైవజనులు మరి బ్లెస్సి బ్లెస్సి గారిని బట్టి దేవునందరికీ మనం స్తుతిస్తున్నాం. ఈరోజు దేవుడు మనందరికీ కావాల్సిన వాగ్దాన పూర్వమైన వాక్యాన్ని పరిశుభ్రాత్మ దేవుడు చూసారు కదా ఎంత బాగా చెప్పారో. నాకు సిస్టర్ అంటే నేను యూట్యూబ్లో ఎక్కువగా తన షార్ట్ మెసేజ్లు చూస్తూ ఉంటా, బాగుంటుంది. ఎందుకో స్పిరిచువల్గా మంచిగా అనిపించింది. మా డాడీ వాళ్ళ వాక్యాల తర్వాత ఈ సిస్టరే బాగా చూస్తూ ఉంటాను. ఇంకా మేము ఇంటికి అయితే వచ్చేసాము, ఒక మంచి ప్రేమ ఏర్పాటు చేశారు, చాలా బాగుంది. దంచుతానా? దంచు. మళ్ళీ పెట్టు, మళ్ళీ పెట్టు. దంచు దంచు.
పచ్చన్న కొంచెం పెట్టమ్మా, పచ్చన్న కొంచెం పెట్ట కమ్మ, మళ్ళీ దంచి.